గత ప్రభుత్వంలో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అక్రమార్కులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రైతులకు ధాన్యం బకాయిల చెక్కులను అందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జిల్లాలో రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం బకాయిలు విడుదల చేశారు. మనతో మంత్రి నాదెండ్ల మనోహర్ సరే ఏంటి ధాన్యం బకాయిలకు సంబంధించి చాలా మంచి పని చేశారు రైతులు ఏమంటున్నారు, గత ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేయలేకపోయిందనుకుంటున్నారు? అంటే కష్టపడి పంట పండించుకుని ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు సొమ్ము చెల్లించకుండా మా కార్పొరేషన్లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన విషయం మర్చిపోయి కనీసం వాళ్ళకి చెల్లించకుండా గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆ బాధ్యత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది. ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఎంత కష్టమైనా సరే మనం అన్ని శాఖల కన్నా ముందు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. మొన్న ఒక 15 రోజుల క్రితం 1000 కోట్లు ఇచ్చాం, ఈ రోజున 674 కోట్లు ఉభయ గోదావరి జిల్లాలో పంపిణీ చేస్తున్నాం. సో దీంతో ప్రతి రూపాయి ఏదైతే పాపం రైతు నమ్మి ఒక భరోసాతోటి ప్రభుత్వంపై నమ్మకంతో ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో రైతుకు భరోసా కల్పించే విధంగా తద్వారా రాబోయే రోజుల్లో ఖరీఫ్ మాసంలో కూడా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ఒక మంచి పద్ధతి కొనుగోలు పద్ధతి కూడా సిద్ధం చేసుకుంటున్నాం. ఎక్కడ పొరపాటు జరగకుండా 48 గంటల లోపే ఆ రైతుకి వాళ్ళ అకౌంట్లో ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు జరగకుండా పడతాయని ఒక నమ్మకం భరోసా కల్పించినట్టు ఈరోజు ప్రకటించాం. సార్, మీరు రైతులతో 1-to-1 మాట్లాడారు, మిల్లర్ల దగ్గర కానీ కొనుగోలు విషయంలో ఇబ్బందులు మీతో చెప్పారు, వాటి మీద పరిష్కారంగా ఏం చేద్దాం అనుకుంటారు? ఖచ్చితంగా ఉన్నాయి వాస్తవం. అది ఏంటంటే మిల్లర్లు గత ప్రభుత్వంలో కుమ్మక్కైపోయి స్థానిక వైసీపీ నాయకుల చేతుల్లో మొత్తం ఈ వ్యవస్థ అంతా వెళ్ళిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టి చాలా గ్రామాల్లోనూ మండలాల్లోనూ అసలు రైతులు విసుకెత్తిపోయారు. ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం కాస్త పూర్తి స్థాయిలో చులకన అయిపోయింది. దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. సమగ్రమైన పాలసీ తీసుకొస్తాం. ధాన్యం కొనుగోలు విషయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కానివ్వండి, రైతు సహాయ కేంద్రాల్లో కానివ్వండి, మేము కూడా కార్పొరేషన్ నుంచి రైతుకు భరోసా కల్పించడానికి టార్పాలిన్స్ కూడా మేమే సరఫరా చేస్తామని చెప్పాం. ఆ విధంగా కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం, అద్భుతమైన కార్యక్రమం చేస్తాం. రేషన్ బియ్యం మీద మిల్లుల మీద కూడా మీరు కొంత రైడ్ చేశారు, దానికి సంబంధించి ఏంటి ఏమన్నా సీఏడీ ఎంక్వైరీ ఏమన్నా దాని మీద వేసే అవకాశం ఉందా? కాకినాడ ద్వారపు రెడ్డి కానీ వీళ్ళన్నారు. నిరంతరంగా జరిగే ప్రక్రియ ఈ రోజు కూడా జరుగుతుంది. ఈ జిల్లాలో కూడా ఇందాకనే మా టీం వెళ్ళారు, కొన్ని చోట్ల చెక్ చేస్తున్నారు. సహజంగా చేయాల్సిన అవసరం, ఎందుకంటే పేదల పొట్ట కొట్టి వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నాం, కొన్ని కుటుంబాలకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం దారుణం. అది 1000 కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించుకున్నారు, ఇతర దేశాలు తరలిచ్చారు. మన పీడిఎస్ రైస్ మనం ఏదైతే ఇస్తున్నాం పేదవారికి, దాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేశారు. ఎగుమతులు అంటే లీగల్గా ఉండాలి, ఇల్లీగల్గా కాదు. సో ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం, ప్రజలకి మేలు జరిగేటట్టు ఆ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ కూడా మేము మెరుగుపరుస్తాం. అయితే మొత్తం మీద చూసుకుంటే రేషన్ అక్రమ ఏదైతే సరఫరా ఉంటుందో దాన్ని అడ్డుకుంటా ఉంటున్నారు. అనధికారికంగా వీరంతా కూడా కోట్లాది రూపాయలు సంపాదించారు, తప్పకుండా రేషన్ మాఫియాని అడ్డుకుంటాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా వారికి సంబంధించి అంటే కొనుగోలు చేసిన వెంటనే కూడా వారికి ధాన్యం డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం రేషన్ మాఫియా మీద ప్రత్యేక దృష్టి సారించింది, తప్పనిసరిగా రైతులను కానీ ఇటు పేద ప్రజల పొట్ట కొట్టే వారి మీద చర్యలు తప్పవంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.